టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా జగ్గంపేటలో 13 రోజు నేరే నిరాహార దీక్షలు జరిగాయి. జగన్ ప్రభుత్వం తప్పు తెలుసుకొని చంద్రబాబును విడుదల చేసే వరకు తమ పోరాటం ఆగదు అంటూ జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట ఎన్టీఆర్ కాంస విగ్రహం వద్ద జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ 13 రోజు ఉప్పలపాడు క్లస్టర్ ఇన్ఛార్జ్ అడబాల భాస్కరరావు ఆధ్వర్యంలో ఉప్పలపాడు మల్లేపల్లి కే గోపాలపురం సుబ్బాయమ్మపేట బొర్రపాలెం నీలాద్రిరావుపేట జడ్ రాగంపేట గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. వారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ నల్ల కండువాలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ 17 రోజుల క్రితం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆ రోజు నుండి జగ్గంపేటలో వివిధ రూపాల్లో ప్రభుత్వంపై తాము పోరాడుతున్నామని నిన్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మహిళల రిలే నిరాహార దీక్షకు విచ్చేసి సంఘీభావం తెలిపారన్నారు. జగన్ ప్రభుత్వం ఇప్పటికైనా తప్పు తెలుసుకొని చంద్రబాబును విడుదల చేయాలన్నారు. అప్పటి వరకు పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మారుశెట్టి భద్రం పోతుల మోహనరావు కొత్త కొండబాబు ఎరంశెట్టి బాబ్జీ తవటం వీరభద్రరావు కందుల కొండయ్య చౌదరి బొండా శ్రీనుబాబు కాటేపల్లి భద్రం గొల్లవిల్లి రాజు పిల్లి పోతురాజు నేదురి ఉపేంద్ర ఉండవల్లి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పదిహేడు రోజులైంది. మనం ఈ నిరాహార దీక్షనే నిరసన దీక్షనే చేయడం మొదలుపెట్టి జగ్గంపేటలో 13 రోజులైంది. వివిధ రకాలైనటువంటి విధానంతో మనం నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మొట్టమొదటిరోజైతే యావత్ తెలుగుదేశం క్యాడర్ తోటి 4 మండలాల్లోని కూడా 4 దీక్షా శిబిరాలు పెట్టి మనం రిలే నిరాదర్శనం చేసాం, నిరసన తెలియజేశాం. ప్రభుత్వం సైడ్ నుంచి ఎక్కడా కూడా స్పందన లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నా స్పందన లేనటువంటి పరిస్థితి. మరి 2 రోజు టోటల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ వచ్చి భారీ ఎత్తున జగ్గంపేటలో రిలే నిరాహారం చేయడం నిరసన తెలియజేయడం జరిగింది. అది అయిన తర్వాత 3వ రోజు ఇలా కాదు దీనికి ఏమైనా మనం సామాజికంగా వీడి నిరసనలు చేస్తే ఏమైనా దారికి వస్తారేమో అని చెప్పేసి ముందు బీసీ సోదరులతో నిరసన దీక్ష చేశాం. ముందు మహిళా శక్తితో నిరసన దీక్ష చేశాం. 3వ రోజు అయినా సరే స్పందనలే. తర్వాత బీసీ సోదరులతో చేశాం, ఆ తర్వాత ఎస్సీ సోదరులతో చేసాం, తర్వాత మైనారిటీ సోదరులతో చేసాం. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలతో కూడా మనం నిరసన తెలియజేసిన ఎక్కడా కూడా స్పందన లేనటువంటి. అప్పుడు ఏదైతే మనం రాజకీయ ప్రతిష్టలత కోసం రేపు ఎన్నికల్లో బలోపేతం చేసుకోవడం కోసం వ్యవస్థను ప్రవేశపెట్టుకున్నాము. ఆ క్లస్టర్ ద్వారా నిరసన తెలియజేయాలని చెప్పేసి ఈ మళ్ళీ రొటేషన్లో మనకు 12 క్లస్టర్లు ఉన్నాయి. ఇప్పటికీ 5 క్లస్టర్లతో మనం చేసాం. ఇవాళ ఉప్పలపాడు క్లస్టర్ భాస్కర్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్నటి రోజునైతే అనూహ్యమైనటువంటి స్పందనతో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా శక్తి అంతా కూడా కదిలొచ్చి మరి నిరసన కార్యక్రమాన్ని చేయడమే కాకుండా మన నాయకుడు భార్య భువనేశ్వర్ గారు కూడా ఎప్పుడు జనంలోకి రానటువంటి ఆమె 10 మందిలోకి వచ్చి మాట్లాడినటువంటి మనిషి అటువంటి
భువనేశ్వర్ గారు కూడా ఇక్కడికి రావడం ఒక అనూహ్యమైనటువంటి స్పందన తోటి మనం ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం రాష్ట్రవంతా దద్దరిల్లేటటువంటి విధానంలో ఆ కార్యక్రమం జరిగింది మరి ఈ రోజు మీలో జరుగుతున్నదేనే ఒక కార్యక్రమాన్ని మనం తలపెట్టినప్పుడు అది త్రికరణ శుద్ధిగా ఉండాలి మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।